हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स इप्पटिवरकु मन चैनल लो रानटुवंटि डॉग ब्रीड मी कोसम तीसुकुरावडं जरिगिंदि आ ब्रीड पेरे टिबेटन मैस्टिफ ई डॉग अनेदि चूडडानिकि सेम टू सेम सिंहम ला उंटुंदि त्वरलो मन चैनल लो ई डॉग योक्क पप्पीस अनेवि अम्मकानिकैते तीसुकोस्तामु ई ब्रीड योक्क डीटेल्स अनेवि इप्पुडु मनं चूद्दां దానికంటే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో అనేది మీ మొబైల్ కి మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది టిబెటన్ మాస్టిఫ్ ఇప్పుడు ఈ డాగ్ బ్రీడ్ గురించి కంప్లీట్ డీటెయల్స్ అనేవి చూద్దాం ఈ డాగ్ అనేది చూడడానికి సేమ్ టు సేమ్ సింహం లా ఉంటుంది ఈ డాగ్ టిబెట్ లో పుట్టిన పురాతన డాగ్ బ్రీడ్ పెద్ద ఆకారంలో చూడడానికి భయపెట్టే విధంగా ఉండే ఈ డాగ్ ని ఎక్కువగా గార్డ్ డాగ్స్ గా ఉపయోగిస్తారు ఇది వర్కింగ్ గ్రూప్ కు చెందిన డాగ్ ఇది ఓనర్ పట్ల చాలా అంటే చాలా విశ్వాసంగా ఉంటుంది అలాగే స్ట్రేంజర్స్ పట్ల దూకుడు స్వభావంతో కూడా ఉంటుంది ఇది చైనా నేపాల్ మరియు మంగోలియా నుండి ఉద్భవించిందని చెబుతారు వైల్డ్ యానిమల్స్ నుండి గొడ్డలను పశువులను రక్షించడానికి చైనాలోని గిరిజనులు దీని ఉపయోగిస్తారు ఈ డాగ్స్ అనేవి చాలా అంటే చాలా ఫ్రెండ్లీ డాగ్స్ ఇంట్లో వాళ్ళతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి చాలా మంది ఇవి మన వాతావరణంలో పెరగలేవు వేడికి తట్టుకోలేవు వీటిని పెంచడం అంటే చాలా కష్టం ఇలా చెప్తూ ఉంటారు బట్ ఇదంతా పొరపాటనే చెప్పుకోవచ్చు నార్మల్గా ల్యాబ్ జర్మన్ షెఫర్డ్ డాగ్స్ ఎలా పెంచుతారో సేమ్ టు సేమ్ వీటిని కూడా అలానే పెంచవచ్చు ఇక వీటి ఫుడ్ విషయానికి వస్తే వీటికి సెపరేట్గా ఫుడ్ అనేది ఏమీ ఉండదు నార్మల్గా జర్మన్ షెఫర్డ్ ల్యాబ్ హస్కీ ఇలాంటి డాగ్స్కి ఫుడ్ అనేది ఏదైతే పెడతారో సేమ్ అదే ఫుడ్ వీటికి కూడా పెట్టవచ్చు అలాగే పౌడ్ రైస్ ఎగ్ ఇవి కూడా తింటాయి మీరందరికీ చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓన్లీ ఈ డాగ్ బ్రీడ్ గురించే కాదు అన్ని రకాల డాగ్స్ గురించి చెప్తున్నా డాగ్స్ని అసలు ఎక్కువగా కట్ చేయకూడదు అలా ఎప్పుడైతే కట్టేస్తామో అవి మన కంట్రోల్లో ఉండవు టిబెటన్ మాస్టిఫ్లు డబుల్ కోట్ కలిగి ఉంటాయి వీటి హెయిర్ అనేది చూడటానికి ఎలుగుబంటిని పోలి ఉంటుంది వీటి ఆకారం అనేది సింహంలా ఉంటుంది ఈ డాగ్ వచ్చేసి వరల్డ్ ఫేమస్ లార్జ్ సైజ్ డాగ్స్లో ఒకటి దీని హైట్ వచ్చేసి 24 to 30 inches దీని వెయిట్ వచ్చేసి 35 to 75 kgs పెరుగుతాయి ఇక వీటి కలర్స్ విషయానికి వస్తే ఇవి 6 to 7 colors అనేవి ఉంటాయి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ ట్యాన్ బ్రౌన్ బ్రౌన్ అండ్ ట్యాన్ రెడ్ గోల్డ్ బ్లూ గ్రే కలర్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి అనగా జీవితకాలం అనేది 12 to 16 సంవత్సరములు ఇక వీటి ప్రైజ్ విషయానికి వస్తే ఇవి కాస్త ఎక్కువ ప్రైజ్లోనే ఉంటాయి ఇక ప్రైజ్ డీటెయిల్స్ అనేవి త్వరలో మరో వీడియో చేస్తాను సో ఇదండి టిబెటన్ మాస్టిఫ్ గురించి ఇక పప్పీస్ కావాలంటే త్వరలో పప్పీస్ అనేవి మన ఛానల్కి అమ్మకానికైతే వస్తాయి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఒక మేల్ డాగ్ ఒక ఫీమేల్ డాగ్ ఉంది ఫీమేల్ డాగ్ అనేది మన శివరాత్రి రోజున డెలివరీ అయింది టోటల్ 8 puppies అనేవి పుట్టాయి 4 male puppies 4 female puppies పప్పీస్ కావాలన్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి పప్పీస్ వచ్చాక మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అలాగే ఈ బ్రీడ్ గురించి ఇంకా చాలా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో చూశారు కదా టిబెటన్ మాస్టిఫ్ గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్